ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడవైన దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ యొక్క కృప కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీ యొక్క బాహువులో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచినందుకు, ఈ రోజున ప్రభువ అనేకులు చూడలేనటువంటి ఈ ఉదయాన్ని ప్రభువ మాకు అనుగ్రహించినందుకు, సజీవ లెక్కల్లో మీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం, వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యెహోవా, నాతో వాద్యమాడు వారితో వాద్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము అని భక్తుడు తండ్రి ఏ విధంగా అయితే ప్రార్థిస్తున్నాడో, మేము కూడా తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ రోజులో తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజున మాతో వాద్యమాడబోతున్నా, మాతో పోరాడబోతున్నా మనుషులను బట్టి, అంధకార శక్తులను బట్టి నాయన ప్రార్థిస్తున్నాము. అయా, మా బలం సరిపోకపోవచ్చు, మాకున్న శక్తి మాకున్న అధికారం సరిపోకపోవచ్చేమో, కానీ తండ్రి అయా మీ సహాయం కోరుతూ ప్రార్థిస్తున్నాము. మీరే మాతో వాద్యమాడు వారితో వాద్యమాడండి, ఎవరైతే మమ్మల్ని ఎదిరించాలనుకుంటున్నారో వారితో మీరే పోరాడండి. ఏ సమస్య అయినప్పటికీ తండ్రి మీకంటే తండ్రి శక్తివంతమైనది కాదు గనుక నాయన ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులతోనూ, ఈ లోకపు మనుషులతోనూ తండ్రి మీరే పోరాడి మమ్మల్ని ఈ రోజున గెలిపించమని, అయా ఈ రోజున మేము బలహీనులము కాకుండానట్లు బలముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నాయన, మా ఆత్మను మా దేహమును మీకు అప్పగిస్తూ ఉండగా అయా మీరే మమ్మల్ని నడిపించండి తండ్రి. అయా ఈ రోజున ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా మీ నామానికి మహిమ తేవాలో, ఆ విధమైన నడవడిక ప్రవర్తన మాలో ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా ప్రభువ, మా పనులను బట్టి అడుగుతున్నాము, చేస్తున్న ప్రతి పనిని కూడా తండ్రి బహుగా ఆశీర్వదింపచేయండి, ఫలింపచేయండి నాయన. అయా జ్ఞానం ఇవ్వండి, శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆగిపోయిన ప్రతి పని విషయంలో కూడా కృప చూపించి మరలా ప్రతి పని కూడా తండ్రి పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి నాయన. అదేవిధంగా నాయన, నీతి కలిగి నిజాయితీ కలిగి ముందుకు వెళ్ళే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ప్రభా, ప్రయాణాలన్నింటినీ కూడా మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. అయా ఆయా ప్రాంతాలు పనుల నిమిత్తం వెళుతూ ఉండగా నాయన, మీ యొక్క రక్షణ కాపుదల మా అందరికీ అనుగ్రహించండి ప్రభా. అయా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు ఉన్నప్పటికీ నాయన మీ యొక్క దేవదూతల కాపుదల ద్వారా మేమందరము కూడా క్షేమరీతిన తండ్రి మా ప్రయాణాలు ముగించుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా. అదేవిధంగా ప్రభా, ఈ రోజున మేము ఏ విషయాల్లో అయితే కొదువ కలిగి, లోటు కలిగి, లేమి కలిగి ఉన్నామో వాటన్నిటిలో కూడా తండ్రి సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి, ఆర్థికంగా ప్రతి బిడ్డను కూడా తండ్రి దృఢపరచండి, ఆత్మీయంగా ప్రతి బిడ్డను కూడా తండ్రి ఉన్నత స్థానంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ యొక్క రక్షణ కాపుదలు దయచేయమని అడుగుతున్నాము. హాస్పిటల్స్లో డెలివరీస్ కోసం, రిపోర్ట్స్ కోసం ఉన్న ప్రతి బిడ్డకు కూడా అయా వారికి అనుకూలంగా ప్రతిదీ కూడా రావడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం సిద్ధపాటు కలిగి వెళుతున్న ప్రతి బిడ్డకు జ్ఞానమును, శక్తిని, బలమును దయచేయండి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని నాయనా బ్రతిమాలుతున్నాం ప్రభువ. అదేవిధంగా మా శత్రువులను ప్రేమించే మనస్సు మా అందరికీ అనుగ్రహించండి. మా తోటి వారితోనూ, కుటుంబ సభ్యులందరితోనూ సమాధానం కలిగి నడుచుకునే విధంగా మేము ఈరోజు ఉండుటకు కృప చూపించమని ప్రభువా. ఈ లోకంతో మేము ఈ రోజున సాంగత్యం చేయక మీ సన్నిధిలో గడిపే అవకాశం మా అందరికీ కూడా అనుగ్రహించమని, ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మీరు ఇచ్చిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి అయ్యా వారిని ఆశీర్వదించండి, బహుగా వారిని ఫలింపచేయమని తండ్రి. మేమందరము కూడా మీ యొక్క రాజ్య స్వార్థలు పాలిభాగస్థులమై అయా కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించే వారిగా మమ్మల్ని మీ సన్నిధిలో నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.